అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపు ఏం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి, ఉపాధి చాలా అవసరం. భారీ వనరులైన శిలాజ ఇంధనాలు వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు. అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం. అందువల్ల అభివృద్ధి, ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి, ఉపాధి విషయంలో రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఊహించిన విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి రాజీ పడకుండా ఇప్పటి తరాల అవసరాలను తీర్చే అభివృద్ధి. అందుకు కార్బన్ ఉదారాలకు సంబంధించి కాలుష్య సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనేందుకు అజర్బైజాన్ బాకు నగరంలో 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. దీనికి ప్యారిస్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. అందువల్ల 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్, తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ మరియు రికవరీ సూత్రాలను అవలంబించడం ద్వారా వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచడానికి సర్క్యులర్ ఎకానమీని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక విధాలుగా దెబ్బతున్న ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, యువతకి ఉపాధి కోసం, పారిశ్రామికీకరణ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా ఇస్తూనే పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ నగరంలో కాలుష్య సమస్యను ప్రభుత్వం గుర్తించింది, మరియు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపిస్తుంది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపోషన్మెంట్ మరియు క్యారియింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. 2025 జనవరి నాటికి అధ్యయన నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాళ్లను నివేదికలో సూచించిన విధంగా పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది. కొత్త హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం అవలంబించాలనుకుంటున్న ప్రధాన చర్య ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అటువంటి వాటిలో ఒకటి కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇది ఉష్ణశక్తి కోసం బొగ్గు వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం కాలుష్యం ద్వారా చాలా తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వల్ల పర్యావరణంపై ప్రభుత్వం ప్రభావం పడుతుంది. ఉదాహరణకి గతంలో పలాసులోని జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రాసెసింగ్ యూనిట్లో జీడిపప్పు తొక్కని కాల్చడం ద్వారా భారీ ఉద్గారాలను ఉత్పత్తి చేసేవి. అయితే అవి ఆవిరి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ఈ తొక్కని కాల్చడానికి బదులు ఇప్పుడు కాలుష్యం పూర్తిగా తగ్గింది. అలాగే తొక్క నుంచి ఆ నూనెని వెలికి తీయడం ద్వారా పరిశ్రమకి ఆదాయం పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్లై యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణమైంది. సిమెంట్ తయారీపై యాష్ ప్లైన్ ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్ సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది. థర్మల్ ప్లాంట్లపై కూడా ఫ్లై యాష్ సిమెంట్ ప్లాంట్స్ కి విక్రయించి దాన్ని సర్కులర్ ఎకానమీలో భాగస్వామ్యం చేసుకున్నాయి. వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ప్లాంట్లో బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. తద్వారా కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నారు. పట్టణ ఘన వ్యర్థాలను దహనం చేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వ్యర్థాలను సంపదగా మారుస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు వాడి చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాలను ఉపయోగించుకుని విద్యుత్ తయారు చేయడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రతిపాదన కూడా ఉంది. రాబోయే రోజుల్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశ్రమలు, విద్యారంగం వంటి పరిశోధనా సంస్థలను అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో గుర్తించి అవలంబిస్తాం. అలాగే విశాఖ నగరం యొక్క నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి మేము ఈ కింద చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష. ఒకటి, రోడ్డు దుమ్ము, వాహన ఉద్గారాలు, నిర్మాణ ధూళి, విశాఖ పోర్ట్ అథారిటీ మరియు ఇతర పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు మరియు బయోమాస్ను బహిరంగంగా కాల్చడం ద్వారా మొదలైన వాటి వలన విశాఖపట్నం నగరంలో కాలుష్యం ఏర్పడుతూ ఉంది. కాలుష్యానికి దోహదపడే
ప్రధాన కార్యకర్త నిరోధించడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ కింద సిపిసిబి ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పరిశ్రమలు, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం మరియు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి భాగస్వామ్య విభాగాలతో సమన్వయం చేసుకోబోతుంది. అలాగే భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, పర్యావరణ కార్యకర్తలు మరియు శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి కమ్యూనిటీ సహాయంతో స్థానిక పరిష్కారాలు కనుగొంటాం. అలాగే పైన చెప్పిన విధంగా హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, జీవీఎంసీకి తగిన వనరులు సమకూర్చడం ద్వారా ఎన్సీపీ నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ సకాలంలో అమలు చేస్తాం. అత్యాధునిక ఉద్గార నియంత్రణ పరికరాలు మరియు ప్రక్రియలను ప్రవేశపెట్టడం ద్వారా ఉద్గార ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇతర పరిశోధన సంస్థల యొక్క కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాలు మరింత బలంగా తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఇప్పటికే నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ స్థానంలో బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ను వాడతాం. కాలుష్యాన్ని తగ్గించే కార్యకలాపాల్లో సిఎస్ఆర్ నిధులను ఉపయోగించాలని పరిశ్రమలకు విజ్ఞప్తి చేసి వారి సహాయం తీసుకుని కాలుష్యం నివారిస్తాం. ఎన్జిఓలు, విద్యా సంస్థలు, పర్యావరణ కార్యకర్తల భాగస్వామ్యంతో విశాఖ నగరంలో ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం అభివృద్ధి చర్యలు తీసుకున్నాం. అధ్యక్షుడు, అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాలుష్యం యొక్క వాస్తవికతను మనం అంగీకరించాల్సి ఉంది. పైన చెప్పిన విధంగా విశాఖపట్నంలో ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నంలో కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 22 నుంచి 24 వరకు 19.15 కోట్లు ఖర్చు చేసింది. ఎన్సీపీ ఎన్సీఏపీ కింద కేంద్ర ప్రభుత్వం 129.25 కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలుష్య నివారణలో పురోగతి కొంత మందగించింది. అయితే అవసరాన్ని బట్టి ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతుందని తెలియజేస్తారు.